హాయ్ ఫ్రెండ్స్, అశోక్ సెల్వన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన పోర్ తొళ్ళిల్ సినిమా, అంటే పోరాడే ఉద్యోగం అని. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించగా ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేష్ రాజా కలిసి రచించారు. జేక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తిరుచిలో ఒక హంతకుడు అమ్మాయిల్ని కాళ్ళు చేతులు కట్టేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి రేప్ లాంటివి ఏమీ చేయకుండా మెడ మాత్రం కోసి చంపేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా ప్రతి 3 రోజులకోసారి మర్డర్ జరుగుతూ ఉంటుంది. దీనికి వెనక ఎవరున్నారు, ఈ కేసును సాల్వ్ చేయడం కోసం ప్రకాష్ అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ని, లోగనాథన్ అనే అప్పుడే జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ని ఈ కేసులోకి దించుతారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారన్నదే మిగిలిన కథ. అర్ధరాత్రి లేచి బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడే లోగనాథన్ ఫస్ట్ కేసే ఇంత భయంకరమైన కేసు రావడంతో ఎలా సాల్వ్ చేయాలని భయపడుతూ ఉంటాడు. అతనికి సీనియర్ అయిన ప్రకాష్ చాలా వరకు గైడెన్స్ ఇచ్చి అతనిలో ఉన్న పోలీసుని మేల్కొలుపుతాడు. లోగనాథన్, ప్రకాష్ ఇద్దరు కలిసి ఒకడి మీద అనుమానం పడతారు. అతన్ని ఫాలో చేసి అతనే హంతకుడు అని కన్ఫర్మ్ చేసుకునే లోపు కథలో అతిపెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ ఎక్కడికి దారితీసింది అన్నది మిగిలిన కథ. విష్ణు విశాల్ నటించిన రాక్షసుడు సినిమా సూపర్ థ్రిల్లర్. తమిళ డైరెక్టర్స్ మాత్రమే ఇటువంటి థ్రిల్లర్స్ ని తీయగలరు అని నిరూపించారు. కాకపోతే మన తెలుగులో కూడా హిట్ లాంటి అద్భుతమైన సైకో థ్రిల్లర్స్ ని చక్కగా తీశారు తెలుగులో కూడా. అటువంటి కోవకే చెందిన హిట్ కేటగిరీలో, సీక్వెల్స్ తీసుకోగలిగిన కేటగిరీలో ఈ సినిమా కూడా చేరిపోతుంది. ఫస్ట్ కేస్ అద్భుతంగా ముగించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ నుంచి చివరి వరకు సస్పెన్స్ తోనే సాగుతుంది. ఆ హంతకుడు ఎవరు అన్నది మనం కనిపెట్టలేం. ఈ సినిమాకి దర్శకుడు అందించిన స్క్రీన్ ప్లే, కథ ఫ్రెష్ గా ఉండి అదిరిపోతాయి. ఇక ఆ కథకి చాలా వెన్నుదన్నగా నిలిచాయి శరత్ కుమార్, అశోక్ సెల్వన్ పాత్రలు. వాళ్ళిద్దరు ఆ 2 పాత్రలు అద్భుతంగా పోషించారు. శరత్ కుమార్ సీనియారిటీ, అశోక్ సెల్వన్ ఇమ్మెచ్యూరిటీ, ఈ 2 భావాలని చక్కగా తెర మీద ప్రజెంట్ చేశారు. వాళ్ళిద్దరి యాక్టింగ్ ఈ సినిమాని నిలబెట్టింది. అలాగే హీరోయిన్ గా నటించిన అమ్మాయికి పెద్ద పాత్ర లేకపోయినా చివరి అతిపెద్ద మలుపుకి కారణం హీరోయిన్ అవుతుంది. ఇక ఈ సినిమాకి జేక్స్ విజయ్ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్. ఎక్కడా కూడా కథను డీవియేట్ చేయకుండా, మధ్యలో అనవసరమైన పాటలు పెట్టకుండా దర్శకుడు చక్కగా సినిమాను తీయడం ఇంకొక ప్లస్ పాయింట్. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ కూడా కరెక్ట్గా సాగుతుంది. ఈ సినిమా 2010లో జరగడం వల్ల అప్పుడు వాడిన సెల్ ఫోన్స్ మాత్రమే వాడతారు ఈ సినిమాలో. చాలా చక్కగా తీశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు లేటెస్ట్గా మరణించిన తెలుగు యాక్టర్ శరత్ కుమార్. ఆయన యాక్టింగ్ కూడా హైలైట్గా ఉంటుంది. కావేరీ థియేటర్లో సినిమా టికెట్ గురించి అడిగే సీన్ అదిరిపోతుంది. అలాగే లోగనాథన్ శరత్ బాబు ఇంట్లో ఉన్న డార్క్ రూమ్లోకి వెళ్ళిన దగ్గర సీన్ కూడా అదిరిపోతుంది. మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలి. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. సినిమా ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా కథానుసారంగా సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతుంది. విలన్కి ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఆకట్టుకుంటుంది, అది కూడా వెరైటీగా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?